ఎలా వెతకాలబ్బా, ఎలా వెతకాలి? పొద్దున్నుంచి బుర్ర పోతుంది, ఆలోచించి ఆలోచించి ఎలా వెతకాలో ఒక్క ఐడియా కూడా రావట్లేదే. అరే అంతగడ బాబు, ఇందాక నుంచి అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నావు, నేను అడిగిన దానికి మాత్రం జవాబు ఇవ్వట్లేదు. అసలు ఏ వెతకడం గురించి మాట్లాడుతున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పొచ్చు కదా, ఇందాక నుంచి మొత్తుకుంటున్నాను చెప్పు చెప్పు అని. నువ్వు ఉండరా సించాన్, ఎలా వెతకాలని చెప్పేసి ఇందాక నుంచి ఆలోచిస్తుంటే మధ్యలో నువ్వు అక్కడవరా బాబు, కాసేపు కామ్ గా ఉండు, నన్ను ఆలోచించని. అదేదో నాకు కూడా చెప్పావు అనుకో, నాకేమైనా ఐడియా వస్తే నీకు కూడా చెప్తాను కదా. ఎందుకు ఇందాక నుంచి అలా నువ్వు అక్కడవే ఆలోచించుకుని అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నావు, నాకు కూడా చెప్పొచ్చు కదా. ఓ అవును కదా, ఆ విషయం మర్చిపోయాను రా, నీకు చెప్తే నాకు ఏదో ఒక ఐడియా ఇస్తావు కదా. కానీ నా మాటల్లో చెప్పడం కన్నా డైరెక్ట్ గా నువ్వు చూస్తేనే బాగుంటుంది. ఒకసారి చూడు ఏం జరిగిందో. ఆహా, ఓహో, ఏమన్నా ఉంది క్లైమేట్ ఈరోజు, చాలా అంటే చాలా క్లీన్గా ఉందబ్బా. ఈ ప్లేస్ నుంచి అలా వెళ్తూ ఉంటే ఉంటుంది చల్ల చల్లగా వేడి వేడిగా, ఒక పక్క నుంచి ఎండ, ఒక పక్క నుంచి నీడ. ఎండ కావాలన్నప్పుడు బయటికి రావచ్చు, నీడ కావాలన్నప్పుడు నీళ్ళలో ఉండొచ్చు. అంత బాగుంది ప్లేస్ వచ్చేసరికి. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మన సించాన్ గారిని తీసుకొచ్చినా బాగుండేది, కానీ ఏం చేస్తాం, వాడు పడుకొని లెగిస్తేనే కదా. ఓకే ఓకేలేండి. ఒక నిమిషం, ఏంటబ్బా ఏడుపు సౌండ్ వినబడుతుంది? అరే నాకు ఒక్కడికే వినబడుతుందా ఏంటి? ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎవరు కనబడట్లేదే. ఫ్రెండ్స్, మీకు గనక ఒకవేళ వినిపించినట్లయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి మీరు కూడా వినండి. అరే ఎక్కడి నుంచి అబ్బా? ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు విన్నారు కదా, ఒకవేళ మీకు గనక వినిపించినట్లయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడి నుంచి అబ్బా, నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. అరే గ్రానీ ఇల్లులా ఉందే. అరే గ్రానీ ఇల్లేనబ్బా. అరే గ్రానీ ఏడుస్తున్నట్లు కనబడుతుంది ఏంటి? అరే గ్రానీ ఏడుస్తుందబ్బా. గ్రానీ గ్రానీ, అరే ఎందుకు అబ్బా ఏడుస్తున్నావు? నాకు అర్థం కాగలుగుతున్నాను. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, ఏడకుండా ఏం చేస్తాను. ఏమైంది గ్రాని, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అర్థం కాగలుగుతున్నాను. అయినా నీకేం కష్టం వచ్చింది? నీ నుంచి ఎవరికైనా కష్టం రావాలి, కానీ నీకు కష్టం రావడం నాకు అర్థం కాగలుగుతున్నాను. అంతా అయిపోయింది, ఇంకా నేనేం చెయ్యలేను, నేను చచ్చిపోతాను. అరే ఏమైంది గ్రాని, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అసలు ఏమైంది చెప్పు ఒకసారి. నువ్వు ఆ ఏడు పాప ముందు అసలు లేదు, నువ్వు అర్జెంటుగా లేవు, ఏం జరిగిందో నాకు క్లియర్ గా చెప్పు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అది అది అరే అదే వద్దన్నాను కదా గ్రాని, నువ్వు ఏడు పాప ముందు అసలు ఏం జరిగిందో నాకు క్లియర్ గా చెప్పు. నాకు కూడా అర్థం కావాలి కదా అసలు ఏం జరిగిందో, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు క్లియర్ గా చెప్తావా చెప్పవా? చెప్తాను చెప్తాను. నేను మా ఆయన, అదే మీ గ్రాండ్ పా ఉన్నాడు కదా, మేమిద్దరం కలిసి తింటూ ఉన్నాం. తింటున్న సమయంలో మీ గ్రాండ్ పాని ఏమని అడిగానంటే, ఇంతకు ముందు మనం ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం కదా, కానీ మన ఇద్దరమే చేసుకున్నాం. ఈసారి కూడా మన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర మనమైతే పెళ్లి చేసుకుని ఘనంగా జరుపుకుందాం అని అన్నాను. ఆ మాట చెప్పగానే అన్నం తింటున్న ఆయన లెగి చెల్లిపోయారంతే. ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నావా? అది వినగానే లెగి చెల్లిపోయారా? దానికేముందులే, జస్ట్ కోపం మీద మరి నువ్వు ఇంత సడన్ గా చెప్పావు కదా అందుకని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు, దానికే ఏడాలా? తర్వాత వచ్చి మళ్ళీ సారీ చెప్పేసి ఘనంగా చేస్తారు కదా, లేకపోతే మేమైనా చేస్తాం, దానికేమైనా చెప్పు. నా బాధ ఇంకేం కాదు, ఆయన తిన్న వెంటనే నేనైతే ఆ మాట చెప్పాను కదా, ఆ మాట చెప్పిన వెంటనే లెగిసి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు కదా, మన పరిస్థితులు ఇప్పుడు చూసావు కదా, చూసి కూడా అలా మాట్లాడతావేంటి అని చెప్పేసి అన్నారు. ఆ మాటకి నేను రివర్స్ అయ్యి, ఏంటండి అందరి ముందు సరదాగా చేసుకుందామనే కదా అన్నాను అని చెప్పేసి అన్ని వెంటనే ఆయన అన్నారు. నీ ఇష్టం, నువ్వు చేసుకోవాలనుకుంటే ఇంకొలతో చేసుకో, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు నా పరిస్థితులు కూడా అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతున్నావు తెలుసా అని చెప్పేసి ఆయనైతే అన్నారు. అలా అనేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. అది కాకుండా రాత్రి ఎప్పుడో వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు ఆయన. అవును కదా గ్రాని, మా గ్రాండ్ పా చెప్పిన దాంట్లో ఏమని చెప్పు, నిజమే చెప్పాడు కదా, ఏదైనా పరిస్థితులు బట్టి అడగమని చెప్పేసి అన్నాడు. పరిస్థితులు అటు ఇటు చూసుకోకుండా నువ్వు అలా అడిగితే ఎలా చెప్పు? ఆ కోపం మీద వెళ్ళిపోయాడు. నువ్వేం బాధపడకలే, టైంకి వచ్చేస్తాడు ఇంటికి. నాకు రావాలనే ఉంది, కానీ ఇప్పుడు నైట్ ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇప్పుడు పొద్దున్న అవుతుంది ఇంకా రాలేదు. అందుకే నాకు చాలా భయంగా ఉంది, ఆయన రాకపోతే నేను చచ్చిపోతా, నేను ఉండలేను, చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియట్లేదు. అయ్యో గ్రాని, నువ్వు ఇంత ఎమోషనల్ అయితే ఎలా చెప్పు నాకు అర్థం కావట్లేదు. సరే నేను తీసుకొని వస్తాను సరేనా? గ్రాండ్ పని అయితే ఖచ్చితంగా నేనైతే మాట ఇస్తున్నాను కదా, తీసుకొస్తాను అంతే సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అంతే కూడా, థ్యాంక్ యూ సో మచ్,
నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో ఆపుగ్రాని నువ్వు మరిన్ను, నేను కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు చెప్పు. ఖచ్చితంగా నీకైతే హెల్ప్ చేస్తాను కదా, నువ్వేం బాధపడకు. అరే అరే, ఆ గ్రానీ అలా మొగుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట్రా. ఇప్పుడు ఆ గ్రానీ ఒక్కదై ఇంట్లో ఉందంట. నాకైతే చాలా అంటే చాలా నవ్వొస్తుంది ఆ గ్రానీని చూస్తుంటే. నాకు కూడా చాలా నవ్వొస్తుంది. ఇప్పుడు ఆ గ్రానీ ఒక్కదై ఉండాలి, అది మొగుడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నాకు చాలా నవ్వు వస్తుంది. దుర్మార్గుల్లారా, ఏం మనుషులు తయారయ్యారా, అక్కడ ఆవిడ పాపం వాళ్ళ ఆయన లేడని చెప్పేసి బాధపడుతుంటే ఇక్కడ వీళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా ఆనందంగా నవ్వుకుంటున్నారు. అయిపోయారా మీరు నా చేతుల్లో. రే, అక్కడ వాళ్ళ ఆయన లేడని చెప్పేసి ఎంతో బాధపడుతుంటే గ్రానీ, మీరు వచ్చేసి ఏంట్రా ఆవిడ మీద హాస్యం చేస్తున్నారు, ఏమైనా వేషాలు చేస్తున్నారు ఏంటి మీరు? అరే అరే, నీకేంటి బాయ్, నాకు అర్థం కావట్లేదు. మేము నవ్వుకుంటే మా ఇష్టం. ఆ గ్రానీ చాలా అంటే చాలా మోసాలు చేసింది, చాలా అంటే చాలా పెద్ద పెద్ద హత్యలు కూడా చేసింది. అందుకని చెప్పేసి మాకైతే చాలా నవ్వు వస్తుంది. ఇది మా ఇష్టం. మీ ఇష్టమైతే బయటకు వచ్చి మరీ నవ్వుతున్నారంటరా, అది కాకుండా నా కళ్ళ ముందు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్తారా వెళ్ళరా? అరే అరే బాయ్, సారీ, మేమేం కావాలని నవ్వట్లేదు. ఆ గ్రానీ చాలా అంటే చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిందని చెప్పేసి మేము ఈ విధంగా నవ్వుతున్నాం. తప్పులు చేసిందిలే, మాకు కూడా తెలుసు. కాకపోతే గ్రానీ వచ్చేసి ఇప్పుడు చాలా మారిపోయింది, నోర్లు అదుపులో పెట్టుకోండి సరేనా? అదిరా సించాన్, అలా అయిందిరా. కానీ గ్రానీని చూసినప్పుడు నాకైతే ఎంత బాధగా అనిపించింది తెలుసా, చాలా అంటే చాలా ఏడుపు కూడా వచ్చిందిరా. నేను ఆపుకున్నాను కానీ పాపం ఇప్పుడు ఆ గ్రాండ్ పా ఎక్కడున్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రాత్రి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు వరకు రాలేదంట. ఒకవేళ వచ్చినట్లయితే గ్రానీ చెప్తానన్నది కానీ ఇంకా రాలేదంట. మనమైతే ఏదో ఒక విధంగా సహాయం చేయాలరా, పాపం గ్రానీని చూస్తుంటే చాలా బాధగా ఉంది. అవునంతగడు బాబు, నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. పాపం గ్రానీని చూస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందో. గ్రానీ ఇప్పుడు మంచిదాయిగా మారిపోయింది కాబట్టి మనం ఎంత హెల్ప్ చేసినా కూడా తప్పలేదు అంతగడు బాబు. అవును రచించాన్, పద పద లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ గా గ్రాండ్ పని అయితే వెతుకుదాం రా. ఇప్పటికే చాలా అంటే చాలా బాధపడిపోతుంది గ్రానీ వచ్చేసరికి. ఇంకా మనం వెతకపోయామనుకో, గ్రాండ్ పై ఎక్కడ ఉన్నాడో మనకైతే తెలియదు కదా. పద లేట్ చేయకుండా వెళ్దాం. వెళ్దాం అంతగడు బాబు, వెళ్ళి వెతుకుదాం. కాకపోతే ఎక్కడైనా వెతుకుతాం చెప్పు. మనం ఒక దగ్గర కాకపోయినా ఇంకో దగ్గర అయినా వెతుకుతూనే ఉంటాం. కానీ లాస్ సెంటోస్ ఏం చిన్నది కాదు కదా అంతగడు బాబు, చాలా అంటే చాలా పెద్దది. ఈ లాస్ సెంటోస్ లో మనం వెతికేసరికి చాలా టైం పడుతుంది, మాక్సిమం ఒక 2 రోజులైనా పడుతుంది. ఎందుకంటే మొత్తం కవర్ చేయాలంటే. అందుకని చెప్పేసి మనకైతే చాలా కష్టం అంతగడు బాబు. ఎక్కడైనా వెతుకుతాం చెప్పు. నువ్వేం బాధపడకరా సించాన్, గ్రాండ్ పా ఫోటో ఉంది కదా, ఆ ఫోటో కనుక చూపిస్తే ఒకరు కాకపోయినా ఒకరైనా చెప్తారు కదరా. అందుకని చెప్పేసి మనకు ప్రాబ్లం అనేది లేదు. అలా అడిగినంత మంది వరకు అడుగుదాం. ఆ తర్వాత ఒకవేళ అప్పటికి దొరకకపోయాను అనుకో, అప్పుడు ఏం చేద్దాం ఆలోచిద్దాం, ఏమంటావు? ఆహా, ఫోటో ఉందా? అలా అయితే ఇంకా మనకు ప్రాబ్లమే లేదు అంతగడు బాబు. ఫోటో చూపించామనుకో, ఒకరు కాకపోయినా ఒకరైనా చెప్తారు. పద లేట్ చేయకుండా వెళ్ళి అడుగుదాం. ఏంట్రా, ఎక్కడ వెతికినా కూడా ఒక్క పబ్లిక్ కూడా కనబడట్లేదు, అందరూ కార్ల మీద కనబడుతున్నారు. ఓకే ఓకే, ఇక్కడైతే ఇద్దరు ఉన్నారా. అమ్మయ్యా, వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు చెప్పేలాగానే ఉన్నారబ్బా. కానీ అక్క వచ్చేసరికి బిజీగా ఉంది. అన్న, ఈ ఫోటో ఒకసారి చూసి ఈ గ్రాండ్ పా నీకు తెలుసా లేదా ఒకసారి చెప్తావా? ఎవడురా నువ్వు, నన్ను వచ్చి అడుగుతున్నావు గ్రాండ్ పా? మీ గ్రాండ్ పా గురించి మాకేలా తెలుస్తుంది? అన్నా, నేను ఇప్పుడు మీ గ్రాండ్ పా మా గ్రాండ్ పా అని చెప్పేసి అనలేదు. జస్ట్ ఇతను మీకు తెలుసా, ఎప్పుడైనా చూసారా అని అడిగాను అంతే. అరే, వెళ్ళిపోతున్నాడు ఏంటబ్బా, బాబోయ్ తలతెక్కలలో ఉన్నాడబ్బా. అన్నా, మీరేనా చెప్తారా అన్న, ఈ ఫోటోలో ఉన్న ఆయన్ని ఎక్కడైనా చూసారా? అరే, ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటబ్బా, ఓ అమ్మో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారబ్బా వీళ్ళు. అక్క, నువ్వేనా చెప్తావా అక్క ఈ గ్రాండ్ పా? అరే అరే అరే, భయం పడిపోయి పారిపోతుంది అబ్బా ఇది. ఈ లాస్ సెంటోస్ జనాలు చాలా అంటే చాలా పిరుకోల్లా ఉన్నారబ్బా, ఒక్కరు కూడా చెప్పట్లేదు. ఇచ్చా, మనకైతే టైం వేస్ట్ అయ్యేలా ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, గ్రానీ కోసం మనమైతే వెతక తప్పదు, ఏమంటారు రచించా? అవునంతగడు బాబు, వెతక తప్పదు. కానీ ఈ ప్లేస్ లో కన్నా నాకైతే ఒక లొకేషన్ తెలుసు అంతగడు బాబు, ఆ లొకేషన్ లో అయితే ఖచ్చితంగా చెప్తూనే ఉంటారు. ఏముందిరా రచించాన్, ఈ లొకేషన్ లో కూడా చాలా అంటే చాలా మంది ఉంటారు కదా. ఇదిగో ఇక్కడైతే ఒక ఆయన ఉన్నాడు, కానీ అతను వచ్చేసరికి బిజీగా ఉన్నట్టున్నాళ్లే. ఎవరో ఒకరు కనబడుతూ ఉంటారు కదరా, అందులో ఒకరైనా చెప్పకపోతారా? ఇది ఇదిగో రైట్ సైడ్ అయితే ఒక అక్క నడుస్తూ ఉంది కదా, ఈ అక్కను అడుగుదాం. మాకు చాలా అంటే చాలా ఈజీగా మనకైతే మ్యాటర్ తెలిసిపోతుంది. ఓకే అక్క, ఒకసారి ఈ ఫోటోలో ఉన్నాయన గురించి చెప్తారా అక్క? అక్క మిమ్మల్ని. ఫోటోలో ఉన్నాయన ఎవరబ్బా? నేనెక్కడ చూడలేదే. నన్ను వదిలే బాబు, నేనెక్కడ చూడలేదు. అక్క కొంచెం సరిగా చూసి చెప్పండి అక్క, ఎవరిని అడిగినా కూడా సరిగా చెప్పట్లేదు, ప్లీజ్ అక్క. నీకు ఒకసారి చెప్తా అర్థం కదా, వెళ్ళు. వామ్మో, ఏంట్రా బాబు, ఒక్కొక్కడు ఇంత దారుణంగా తయారయ్యారు, ఎవరిని అడిగినా కూడా ఒక్కడు కూడా చెప్పట్లేదు. ఏంట్రా బాబు, చీ, ఒక మనిషి పోయాడరా కనిపించట్లేదు అన్నా కూడా ఒక్కడు కూడా చెప్పట్లేదు. ఇంతకు ముందు కూడా అలాగే మన ఐరన్ మ్యాన్ గారు కింద పడిపోతే వాడినే తల చూస్తూనే ఉన్నారు, కానీ ఒక్కరు కూడా తీసుకెళ్లేదు హాస్పిటల్కి. సరే సరే, ఇక్కడైతే ఒక అక్క ఉంది, ఈవెంట్ నేను అడుగుదాం. అక్క, ఒకసారి ఈ ఫోటోలో ఉన్న ఆయన గురించి ఒకసారి చూసి చెప్తారా? ఏది తమ్ముడు, ఏది ఒకసారి. అరే అరే, ఎవడబ్బా వాడు,
వామ్మో దయ్యంలా ఉన్నాడు చూడటానికి, నాకేం తెలీదు, నన్ను వదిలే, నన్ను వదిలే తమ్ముడు ప్లీజ్. అరే 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 ఏమైందక్క మీ అందరికి, నాకు అర్థం కాగడుగుతున్నాను, ఒక మనిషి గురించి అడిగితే అలా పారిపోతున్నారేంటి? చే మరి ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబు. అదీ కాకుండా గ్రాండ్ పా అని చెప్పేసి తెలియకుండా కూడా వాళ్ళైతే అసలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారబ్బా. ఇలా అయితే చాలా అంటే చాలా కష్టంలా ఉందబ్బా, నాకైతే అసలు చిరాకు వస్తుంది. అంతేగా బాబు, వీళ్ళందరిని అడిగితే మనకు పని అయ్యేలా లేదు, కానీ మనమైతే డైరెక్ట్గా ఒకసారి మైకిల్ అంకుల్ దగ్గరికి అయితే వెళ్దాం పద. అంతేగా బాబు, మనకైతే ఏదో ఒక మంచి సజెషన్ అయితే ఇస్తానని నాకైతే నమ్మకం ఉంది. పద లేట్ చేయకుండా మనం వెళ్దాం. అవును రచించాను, మన మైకిల్ గడ ఉన్నారు కదా, వాడి దగ్గరికి వెళ్తే ఏదో ఒక హెల్ప్ అయినా చేస్తాడ్రా బాబు. వీళ్ళందరిని అడగడం కంటే వాడి దగ్గరికి వెళ్ళడమే బెటర్. అదే కదా, మన మైకిల్ అంకుల్ దగ్గరికి వెళ్ళామంటే మనకి ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడు, కాకపోతే మన మైకిల్ అంకుల్ ఇంటి దగ్గర ఉంటాడా లేదా? అంతేగా బాబు. ఎందుకుండా రచించాన్, ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు సెలవు కాబట్టి ఖచ్చితంగా ఇంటి దగ్గర అయితే ఉంటాడరా. అరే ఈ కారుడు చూడు ఎలా వెంట పెడుతున్నాడు, వామ్మో జస్ట్ మిస్ ఆగి ఉంటే వాడైతే నన్ను పట్టేసుకునేవాడబ్బా. ఓకే ఓకేలేండి, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. దేవుడు దేవాలు వాడైతే ఏదో ఒక మంచి సజెషన్ ఇస్తే బాగుంటుంది అబ్బా, వాడు కూడా ఇవ్వకపోతే మనం ఇంకా లాస్ సెంటర్స్ మొత్తం వెతకడమే. రే మైకిల్గా వస్తున్నాను, ఎటు వెళ్లకుండా ఉంటే అదే చాలు. ఓకే ఓకే మనమైతే దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. ఇదిగో జిమ్మీ గాడు ఎక్కడే ఉన్నాడు. రే జిమ్మీగా, మైకిల్ గాడు ఉన్నాడు లోపల? ఉన్నాడు అంకుల్, ఉన్నాడు, లోపలికి వెళ్ళండి. ఓహో థ్యాంక్ యూ సో మచ్ రా బాబు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఓకే ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వెళ్దాం. రే మైకిల్ గా ఎక్కడ ఉన్నావరా? ఓకే నాకు తెలిసినంత వరకు వాడైతే బయటనే ఉంటాడండి, కానీ మన జిమ్మీ గారి సైకిల్ చూసారా ఎంత బాగుందో. మన సించాన్ గారికి కూడా ఇటువంటి సైకిల్ కొంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఏమంటారు సించాన్? సూపర్ గా ఉంది సైకిల్ అటువంటి కొనంతగడ బాబు. చెప్పిన వెంటనే ఎంత ఫాస్ట్గా అందుకున్నావు రచించాను. సరే సరే కొంటానులే, ఏం బాధపడకు. ఓకే రే మైకిల్గా ఎక్కడే ఉన్నావా? అర్జెంట్గా ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను రా, ఏం చేస్తున్నావు? ఏం లేదురా అంత కూడా, అలా టైంపాస్కి గేమ్ ఆడుకుంటున్నాను రా. ఆహా గేమ్ ఆడుకుంటున్నావా, అయితే ఖాళీగా ఉన్నట్లే కదా. ఫుల్ ఖాళీగా ఉన్నాను రా అంతకుడు ఈరోజు. ఓహో అయితే నీకు ఒక విషయం చెప్పాలరా. ఏం జరిగిందంటే మన గ్రానీ ఉంది కదా. గ్రానీ ఉంది, ఏం జరిగింది? చెప్పేది వినరా, కాస్త పూర్తిగా చెప్పేది విన్న తర్వాత మాట్లాడు సరేనా? సరే సరే చెప్పు. అదేరా ఏం జరిగిందంటే మన గ్రానీ వచ్చేసి మన గ్రాండ్ పాతోని ఏదో గొడవ ఆడిందంట, అంటే నైటు పెళ్లి గురించి అంట, మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి గొడవ ఆడిందంట. ఆ గొడవ అవ్వడం వల్ల మన గ్రాండ్ పా వచ్చేసి నైట్ అయితే ఎటో వెళ్ళిపోయాడంట, ఇంకా పొద్దున్నైనా కూడా ఇప్పటికొచ్చి ఇంక ఇంటికి రాలేదంట. గ్రానీ వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా ఏడుస్తుందిరా పాపం. అవునా గ్రాండ్ పా బయటికి వెళ్ళడం నేను కూడా చూశాను రా, నిన్న ఆఫీస్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు నాకు నైట్ కనిపించాడు రా గ్రాండ్ పా. ఏంటి గ్రాండ్ పా కనిపించాడా? ఏం మాట్లాడుతున్నావురా మైకిల్, నిజం చెప్పరా బాబు. నిజమేనా అంత కూడా, నిజంగా కనిపించాడురా, నేను ఎందుకు అబద్ధం ఆడతాను చెప్పు. మా ఆఫీస్ పక్క నుంచి ఆ కొండలు ఉన్నాయి చూసావా, ఆ కొండల వైపు వెళ్ళాడురా. కొండల వైపు వెళ్ళాడా? మరి పిలాల్సింది కదరా మైకిల్, పిలకుండా నువ్వేం చేస్తున్నావురా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అరే నన్నేం చేయమంటావరా, నాకేమైనా తెలుసా ఏంటి గ్రాండ్ పా వచ్చేసి దేనికి వెళ్తున్నాడు? అది కాకుండా ఒక 2 సార్లు పిలిచాను గ్రాండ్ పా ఎటు వెళ్తున్నావని చెప్పేసి, అంటే అలా నార్మల్గా వెళ్ళిపోయాడంతే, నేను పిలిచింది కూడా అసలు పట్టించుకోలేదు. అవునా, నువ్వు దగ్గరికైనా వెళ్లాల్సింది కదరా. అంటే నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇటు పక్క నాకు ఇంటికి టైం అయిపోతుంది కదరా, అసలే వీళ్ళైతే ఇంకా ఇంటి దగ్గర తినలేదని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను రా అంత కూడా. అవునా సరే సరేరా, మనమైతే లేట్ చేయకుండా మీ ఆఫీస్ దగ్గరలో ఏ ప్లేస్ నుంచి వెళ్ళాడో ఫాస్ట్గా చెప్పరా, మనమైతే ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడున్నాడో కనిపెడదాం. పదరా అంత కూడా పద, నేనైతే ఈరోజు చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాను, గ్రాండ్ పాని వెతకడంలో నేను కూడా చాలా అంటే చాలా సహాయం చేద్దాం అనుకుంటున్నాను, పద లేట్ చేయకుండా వెళ్దాం. ఆ మాట అన్నావు చాలురా, థ్యాంక్ యూ సో మచ్ రా మైకిల్, పద లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం, ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయింది, మన గ్రానీ వచ్చేసి చాలా అంటే చాలా బాధపడుతుంది ఇప్పటికే, పద లేట్ చేయకుండా వెళ్దాం. సరేరా అంత కూడా వెళ్దాం, కాకపోతే దేని మీద వెళ్దాం? నా బైక్ ఉంది కదరా మైకిల్, నా బైక్ మీద వెళ్దాం. రే ఊరుకోరా బాబు, నీ బైక్ మీద మన ముగ్గురం ఎలా వెళ్తాం చెప్పు, నా కారు ఉంది కదా, నా కారు మీద వెళ్దాం. ఓకే నీ కారు ఉంది కదా, ఇంకెందుకు చెప్పు, పద లేట్ చేయకుండా వెళ్దాం, ఇక్కడ మాట్లాడుకుంటే టైం అయిపోతుందిరా మైకిల్, లేట్ చేయకుండా వెళ్దాం పద. బాబోయ్ అంతగడ బాబు, మైకిల్ మామ మీరిద్దరు ఎందుకు ఇలా తయారయ్యారు నాకు అర్థం కాక అడుగుతున్నాను, మీరిద్దరు అలా మాట్లాడుకుని లేట్ చేస్తున్నారు, పదని లేట్ చేయకుండా వెళ్దాం. రే సించాన్ మేమేం అలా కంటిన్యూగా మాట్లాడుకోవట్లేదురా, దేని మీద వెళ్దామని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాం అంతే, పద లేట్ చేయకుండా వెళ్దాం. నువ్వైతే వెనక్కి ఎక్కాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి. అంతగడ బాబు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనైతే పైన కూర్చు
కూర్చుంటాను. ఎందుకంటే నాకు పైన అలవాటు కాబట్టి నాకైతే చాలా ఇష్టం కాబట్టి పైన ఉంటాను. నాకు చెప్పాల్సిన అవసరం లేదులే. సరే సరే రా బాబు, ఎందుకంత కోపం అయిపోతున్నావు? జస్ట్ నార్మల్ గా చెప్పాను అంతే. సరే రే మైకిల్, నువ్వు ఇంక లేట్ చేయకుండా ఒకసారి లొకేషన్ ఆన్ చేయి. ఎగ్జాక్ట్ గా గ్రాండ్ పా ఎక్కడ కనిపించాడో అక్కడ లొకేషన్ అయితే పెట్టు. పెడతాను రా. అంతా కూడా ఎగ్జాక్ట్ గా మా ఆఫీస్ ముందే రా, ఒక 100 మీటర్స్ ముందైతే కనిపించాడు రా. పదా పదా, నాకు తెలుసు కదా ఎగ్జాక్ట్ గా లొకేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాను. ముందుగా నువ్వైతే నా ఆఫీస్ నీకు తెలుసు కదా, అక్కడ వరకు పద. చాలా బాగా తెలుసు రా నీ ఆఫీసు, చాలా సార్లు వచ్చాను కదా. రే అంత కూడా నా ఆఫీస్ తెలుసు అంటున్నావు, మళ్ళీ ఇటు వెళ్తున్నావు ఏంట్రా, బ్యాక్ సైడ్ వెళ్ళు. ఓ సారీ సారీ రా, మర్చిపోయాను. అంటే ఇది షార్ట్ కట్ కదా అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి అయితే వస్తున్నాను రా. సర్లే ఏం పర్వాలేదు, ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు కదా. అరే అంత కూడా అదేం షార్ట్ కట్ కాదురా బాబు, నా ఆఫీసు ఆ పైన కనబడుతుంది చూసావా, అది నా ఆఫీసు. ఇటు నుంచి షార్ట్ కట్ ఎలా అవుతుందిరా? నీకైనా తెలుసో తెలియదో నాకైతే అర్థం కావట్లేదురా. రే నాకు తెలుసురా బాబు, జస్ట్ అటు నుంచి షార్ట్ కట్ ఏమైనా ఉందని చెప్పేసి చూశాను అంతే. పదా లేట్ చేయకుండా వెళ్దాం, నేను తీసుకెళ్తాను కదా. రే మైకిల్గా ఎగ్జాక్ట్గా ఎక్కడే చూసావు కదా? ఇక్కడే చూసాను రా. ఇక్కడంటే కొంచెం ముందు ఒక 50 మీటర్స్ అయితే ఉంటుంది, అదిగోదిగో కనబడుతుంది కదా, అక్కడైతే చూసాను రా. అవునా, ఇక్కడ చూసావా? కానీ ఇక్కడ ఏం కనబడట్లేదురా. అంటే రాత్రి వెళ్ళిపోయాడు కదరా, ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాడో మనకైతే తెలియదు కదరా. ఓ అవును కదా, అది కూడా నిజమే. రాత్రి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ సైడ్ నుంచే వెళ్ళాడు కాబట్టి ఎటు వెళ్ళాడో మనమైతే చూడాలరా. ఎందుకంటే ఈ దగ్గరలోనే ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ కొండలు చాలా అంటే చాలా దూరం కాబట్టి నడ్డానికి చాలా కష్టము. అదే కాకుండా ఆయన వచ్చేసరికి గ్రాండ్ పా కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. ఒకసారి ఆగండి బాబు. ఏమైంది రశించాన్? అందుకడు బాబు, బ్యాక్ సైడ్ ఏదో టెలిపోర్ట్ లా ఉందని బాబు చూడడానికి. పద ఒకసారి, పద లేట్ చేయకుండా ఒకసారి బ్యాక్ సైడ్ పద. అవును రశించాన్, చూడడానికి టెలిపోర్ట్ లానే ఉంది. ఇంతకు ముందు మనం చాలా అంటే చాలా సార్లు వెళ్ళేవాళ్ళం కదా, అటువంటి టెలిపోర్ట్ లా ఉందిరా. అరే నిజంగా టెలిపోర్టేరా ఇది? అవునంతకుడు బాబు, చూడు టెలిపోర్టే. కొంప తీసి గ్రాండ్ పా వచ్చేసి ఇందులోకి ఏం వెళ్ళిపోలేదు కదా. ఏమో రశించా, నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ టెలిపోర్ట్ ఇంతవరకు కనిపించలేదు కదరా, మనం ఇటు సైడ్ నుంచే వచ్చాం కదా, సరిగ్గా గమనించలేదా ఏంటి? రే అంత కూడా మనం కింద నుంచి వచ్చాం కదరా, అందుకే మనకైతే సరిగ్గా కనిపించలేదు. కానీ నాకు తెలిసినంత వరకు గ్రాండ్ పా వచ్చేసి ఇందులోకే వెళ్ళిపోయి ఉంటాడు రా, ఖచ్చితంగా ఇందులోకే వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటున్నాను. అవునా, అయినా ఇందులోకి ఎందుకు వెళ్తాడో నాకు అర్థం కాక అడుగుతున్నాను. కానీ మనకి ఇప్పుడే కనిపించింది కదరా, గ్రాండ్ పా ఉన్నప్పుడు అప్పుడు కనిపించిందో లేదో నాకైతే అర్థం కావట్లేదురా. కానీ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే గ్రాండీ వచ్చేసి ఏమని చెప్పింది, నైట్ అయితే వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నది. అది కాకుండా నైట్ నుంచి ఇంకా ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా ఇందులోకే వెళ్ళుంటారా. చూద్దాం పద, మనమైతే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం పదరా, ఎందుకంటే మన గ్రాండ్ పా ఖచ్చితంగా ఇందులోకే వెళ్ళుంటాడు. అంతేగడు బాబు, ఎందుకంతగడు బాబు, ఆ టెలిపోర్ట్ ఏంటో మనకి తెలియదు కదా, వద్దంతగడు బాబు వెళ్ళిపోదాం. రే సించాన్ ఊరుకోరా, మనం ఎన్ని టెలిపోర్ట్లలోకి వెళ్ళలేదురా, ఇది ఒక లెక్క చెప్పు. ఓన్లే అంతగడు బాబు, కానీ చూసుకో చూసుకో చూసుకో. వామ్మో, అరే ఎక్కడికి వచ్చాం అంతగడు బాబు? వామ్మో చలి చలి చలి, అంతేగడు బాబు అర్జెంటుగా దింపే నన్ను. వామ్మో చలేసేసింది, వామ్మో చాలా అంటే చాలా చలిగా ఉంది అంతేగడు బాబు, అర్జెంటుగా బ్యాక్ వెళ్ళిపోదాం పద. రే శించాన్, మనం వచ్చిన పని నువ్వు మర్చిపోయావా ఏంట్రా? ఇందులో గ్రానీ ఉన్నాడా లేదని చెప్పేసి చూడడానికి కదా వచ్చాం. ఇక్కడ టెలిపోర్ట్ ఉంది, ఇందులోకి వచ్చేసాడేమో నాకైతే అనిపిస్తుందిరా, అందుకని చెప్పేసి రావడం జరిగింది. వెళ్ళిపోదామంటే ఎలారా? అదీ కాకుండా మనమైతే మంచులోనే ఉండేవాళ్ళం రా, ఈ యొక్క మంచు వర్షం ఒక లెక్క చెప్పు. ఉన్లే అంతేగడు బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే, కాకపోతే జస్ట్ కొంచెం భయంగా ఉంది అంతే. ఏ నువ్వేం భయం పడకలేరా శించాన్, నేనున్నాను కదా, నేను ఉన్నాను, మైకిల్ గారు కూడా ఉన్నాడు, నువ్వెందుకు అంత భయపడుతున్నావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. రే శించాన్, మేము ఉంటుండగా నువ్వెందుకురా భయపడుతున్నావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. మన అంతకుడు చెప్పిన విధంగానే నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఇది చూడడానికి ఒక విలేజ్ లా మాత్రమే ఉందిరా, నువ్వు భయపడాల్సిన పని లేదు, అర్థమైందా? అవునరా శించాన్, మన మైకిల్ గారు చెప్పింది కూడా నిజమే, ఇది ఒక విలేజ్ లా ఉందిరా, దీనికి భయపడాల్సిన పని ఏముంది చెప్పు. ఇప్పుడు మనం ఎలా వచ్చామో అదే విధంగా వెళ్ళిపోదాం, ఏమైనా ప్రాబ్లం అయితే, అర్థమైందా? ఓకే ఓకే అంతేగడు బాబు, నువ్వు చెప్పిన విధంగానే చేద్దాం, ఏమైనా ప్రాబ్లం అయితే. ఓ ఓ ఓ ఓ, చూసుకో చూసుకో చూసుకో, కొంచెం జాగ్రత్త అంతేగడు బాబు, ఏదో వెళ్దామని అన్నాను అని చెప్పేసి ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నావు నువ్వు. రే శించాన్, ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదురా, మనకి ఏమైనా దారి ఉందా ఏంటి పైనుంచి? దారి లేదని చెప్పేసి విధంగా దూకాల్సి వచ్చింది, లేకపోతే నార్మల్ గానే వచ్చేవాడిని. కాసేపు కామ్గా ఉండరా బాబు నువ్వు. రే అంత కూడా వాడిని ఎందుకు రిందాల నుంచి అలా అంటూనే ఉన్నావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏం చేయమంటారా మరి, ఏదో ఒకటి అలా వంకలు పెడుతూనే ఉన్నాడు, అందుకని చెప్పేసి అనాల్సి వస్తుంది. సారీ రచించాను, ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే. ఏ అంతగడు బాబు, నేను ఎందుకు ఫీల్ అవుతాను చెప్పు. కానీ ఏంటి అంతగడు బాబు ఇలా పడేసావు,
అయ్యా బాబు ఇరికించేసావా అంతకడ బాబు ఇరికించేసావా? వామ్మో మన కారు ఇరుక్కుపోయిందిరా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఊరి నాయన ఎంత తీద్దామన్నా కూడా రావట్లేదు. సరే సరే రెండు ఒకసారి ఇటు నుంచి వెళ్ళి చూద్దాం. ఏంటబ్బా ఈ టైంలోనే ఇలా అవ్వాలా? అది కాకుండా చాలా అంటే చాలా చలిగా ఉంది. కానీ ఇంకా మంచి లేదు, కానీ మంచి కనుక ఉన్నట్లయితే చచ్చిపోయి ఉండేవాళ్ళం. దేవుడి దయవల్ల ఇంకా నార్మల్గా మంచి వర్షం కురుస్తుంది అంతే. ఓకే ఓకే మనమైతే లేచకుండా వెళ్దాం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఏ టైం పడుతుంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదబ్బా. ఓకే ఇక్కడ రోడ్డు అయితే ఉందబ్బా, రోడ్డు ఉంది కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఇక్కడైతే ఏవో ఒక వెహికల్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఆ విధంగా ఏదైనా వెహికల్ ఉన్నట్లయితే మాత్రం మనకైతే అసలు ప్రాబ్లమే ఉండదు. చాలా అంటే చాలా ఈజీగా మనమైతే వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వెహికల్ దొరకాలని మనమైతే కోరుకుందాం. ఏమంటారు శించాన్? అవునంతగడ బాబు, ఖచ్చితంగా మనకైతే వెహికల్ దొరకాలి. దొరకకపోతే ఇలా నడుస్తూ వెళ్ళామనుకో మన కాళ్ళు అనేవి అరిగిపోతాయి అంతగడ బాబు. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా మేమైతే ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చాము. మా అంతగడ బాబు వచ్చేసి ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను కొంచెం నీట్గా వెళ్ళి నీట్గా వెళ్ళని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఎలా పడేశాడు, చూసుకోవాలి కదా అంతగడ బాబు. ఎలా పడితే అలా వెళ్తే ఎలా? ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనకైతే ఏదో ఒక వెహికల్ దొరకాలని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండే. అంతగడ బాబు అక్కడ ఏంటంది ఇక్కడ బాబు, అది చూడడానికి వెహికల్ లా ఉంది. వెహికల్ లా ఉండడం ఏంట్రా సించాన్, అది వెహికలే. ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయడం వల్ల మాకైతే ఒక వెహికల్ అయితే లభించింది. సూపర్ ఓ సూపర్. ఇప్పుడైతే మేమంతా ఈ విలేజ్ అయితే ఒకసారి చుట్టుముట్టేస్తాం, ఎందుకంటే మాకైతే అక్కడ ఏమైనా క్లూలు దొరకొచ్చేమో అని చెప్పేసి. కాకపోతే ఇందాక నుంచి చూస్తున్నాను, ఇందులో వచ్చేసరికి ఒక్కరు కూడా కనిపించలేదబ్బా. ఇందాకలు వచ్చాం మనం, అప్పటికి ఒక్కరు కూడా కనిపించట్లేదు. నాకైతే అసలు అర్థం కావట్లేదబ్బా ఏమైందో ఏంటో. ప్రతి ఒక్కరు పడుకుని పేరే ఏంటి రే? అంత కూడా నువ్వు కామెడీగా మాట్లాడుతున్నావు ఏంట్రా? ప్రతి ఒక్కరు పడుకుని పోయే ఉంటారు, బయటను అలా ఆడుకుంటూ ఉంటారు. ఏంటి మందంటే సిటీరా, అందుకని చెప్పేసి అందరూ బయటనైతే ఉంటారు. కానీ ఇది వచ్చేసరికి విలేజ్ కాబట్టి అందరూ లోపల పడుకుని పోయే ఉంటారా? అవునులేరా, నువ్వు చెప్పింది కూడా నిజమే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పడుకుని పోయే ఉంటారు. ఓకే ఓకే మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. కాకపోతే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదేంట్రా? ఓకే ఓకే ఇక్కడ చీకటి ఉన్న వల్ల అంత క్లియర్గా అనిపించలేదు. ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇల్లులు అయితే ఉన్నాయబ్బా, కానీ ఒక్కరు కూడా బయట లేరబ్బా. బయట ఉంటే బాగుండేది, కానీ దేవుడి దయవల్ల గ్రాండ్ పా కనిపించినట్లయితే సూపర్గా ఉంటుంది. కానీ ఇక్కడికే వచ్చాడని ఒక నమ్మకం కూడా ఉండట్లేదబ్బా. ఒక 50% ఇటు ఉంది, ఒక 50% అటు అయితే ఉందబ్బా. ఎందుకంటే టెలిపోర్ట్ వచ్చేసరికి మన గ్రాండ్ పా వెళ్ళే వేలో ఉంది కాబట్టి నాకైతే ఒక 50% అయితే నమ్మకం ఉంది. గ్రాండ్ పా వచ్చేసరికి ఇటు సైడ్ అయితే వచ్చాడని చెప్పేసి. అరే అరే అంతేగడ బాబు ఒక్క నిమిషం ఆగు, రైట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్. అదిగో కారు చూసావా? అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ కారులో మనం వెళ్తే ఇంకా చలి అనేదే ఉండదు అంతగడ బాబు. వామ్మో ఎంత స్పీడ్గా ఉన్నావో, పద లేచకుండా మనమైతే వెళ్దాం. ఈ కారులో అయితే వెచ్చగా ఉంది అంతగడ బాబు, కానీ ఎవరి కారు ఏంటో పాపం. మనమంత బాధపడిపోవాల్సిన పల్లెలు లేరా సించాను, మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడైనా కూడా ఇలా వెళ్లకుండా నార్మల్గానే వెళ్తాం కదరా. లేకపోతే ఆ బ్యాక్ సైడ్ ఉన్న జీప్ అయినా తీసుకెళ్తాం, దానికేమని చెప్పు. అది వచ్చేసి ఎవరిది కానట్లుంది, అందుకని చెప్పేసి అక్కడైతే ఉంది. ఓకే ఓకే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అబ్బా ఒక్కరు కూడా. నువ్వు కనిపిస్తే సూపర్గా ఉండేది, కానీ ఎవరు కనిపించట్లేదు. ఓకే ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచు చాలా అంటే చాలా తీవ్రంగా ఉందబ్బా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అంత పెద్ద మంచు దెబ్బలు అయితే ఉన్నాయి. నిన్న మొత్తం కష్టపడి ప్రతి ఒక్కరు కూర్చి మరీ ఇక్కడ పెట్టినట్లున్నారు, మళ్ళీ ఇప్పుడు మంచు పడుతుంది, పొద్దున్న అయ్యేసరికి ఎలా అయిపోతుందో ఏంటో. ఓకే ఓకే ఇక్కడ కూడా చూడడానికి చాలా అంటే చాలా క్రీపీగా స్కేరీగా ఉందబ్బా, కానీ ఎవరు కనిపించట్లేదే. దేవుడి దయవల్ల ఎవరైనా కనిపిస్తే సూపర్గా ఉంటుందబ్బా, కానీ ఎవరు కనిపించట్లేదు. ఒక్కరు కనిపించినా కూడా కానీ మన అదృష్టం బాగాలేదే, ఎవరిని అడుగుదామన్నా కూడా ఒక్కరు కూడా బయటని లేరే. ఓకే ఓకేలేండి, ఎదురుగా చూసుకున్నట్లయితే ఏదో కనబడుతుందబ్బా. ఓకే ఓకే ఆ లెఫ్ట్ సైడ్ అబ్బా, ఆ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏదో పెద్ద బిల్డింగ్లా అనిపిస్తుంది నాకు. ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అరే ఏంటబ్బా క్లైమేట్ ఇలా మారిపోయింది, ఇంతవరకు చీకటిగా ఉండేది. వామ్మో వామ్మో వర్షం పడుతుందబ్బా. రే సించాన్ చూసావు ఎంత దారుణంగా వర్షం పడుతుందో. రే అంత కూడా ఏంట్రా ఇంత దారుణంగా వర్షం పడుతుంది, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇంతవరకు నార్మల్గానే ఉండేది కదరా. అదే కదరా మైకిల్ నాకు కూడా అర్థం కావట్లేదు, ఇంతవరకు మంచు కురిసేది ఇప్పటికిప్పుడు క్లైమేట్ ఎలా మారిపోతుందిరా. అంతగడ బాబు నాకైతే ఏదో కీడి శంకిస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. పదంతగడ బాబు వెళ్ళిపోదా, నాకైతే కొంచెం భయంగా ఉంది. ఇప్పటికిప్పుడే ఎలా మారిపోతుంది అంతగడ బాబు, కొంచెం వాతావరణం అలా మెల్లగా మారుతుంది కానీ సడన్ గా ఇలా ఎలా మారిపోతుంది చెప్పు. ఏమో రా సించాన్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఇంత సడన్ గా ఎలా మారిపోయిందని చెప్పేసి. ఓకే ఓకేలే మనమైతే ఒకసారి, అరే ఒక్క నిమిషం ఆగు, అరే ఇందులో ఎవరో ఉన్నట్లున్నారబ్బా, చాలా అంటే చాలా మంది కనబడుతున్నారు. రే సించాన్ కనిపించారా? రే మైకిల్ నీకు కనిపించారా? ఏమోరా అంత కూడా నాకు అంత కనిపించట్లేదు, ఇంతకు ఎక్కడరా ఉన్నారు? నా ఎదురుగా చూడరా, ఈ కారు ఎదురుగా ఒకసారి చూడు, కొంతమంది అయితే కనబడుతున్నారు. ఎక్కడరా అంత కూడా నాకు అర్థం. ఓ ఓకే 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 రే ఎవరో ఉన్నారా అక్కడ,
చూడడానికి కొంచెం దయ్యాల్లా కనబడుతున్నారేంట్రా బాబు వాళ్ళు. నాకు కూడా అలానే అనిపిస్తుందిరా, ఒకడైతే రెక్కలతో ఉన్నట్లు అనిపిస్తుందిరా బాబు. రే మీరు అర్జెంటుగా లోపలికి ఎక్కండి, మిమ్మల్ని ఎవడరా దిగమన్నాడు. సరే సరే మనమైతే ఒకసారి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం, వాళ్ళైతే మనల్ని చూడలేదని అనుకుంటున్నాను. వామ్ము వామ్ము ఏంట్రా అంతమంది ఉన్నారు, ఒక్క నిమిషం మాకు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎవరో ఏంటని చెప్పేసి. ఒకవేళ వాళ్ళకి కనుక తెలిసిందనుకో మనమైతే అడుగుదాం గ్రాండ్ పా ఏమైనా ఉన్నాడేంటని చెప్పేసి, అప్పుడైతే మనకి ఈజీగా క్లూలు అయితే దొరికేస్తాయి. వామ్ము వామ్ము ఇక్కడైతే చాలామంది ఉన్నారబ్బా, కానీ ఎవరో చూ. రే రే గ్రాండ్ పారా, రే మైకిల్ చూసావా గ్రాండ్ పా? చూశాను రా, అంత కూడా చూశాను గ్రాండ్ పాయే, కాకపోతే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, కాసేపు కామ్గా ఉండండి మీరిద్దరు. ఏరా గ్రాండ్ పా, ఏంట్రా ఏమనుకుంటున్నావు రా నా గురించి, నిన్ను తీసుకురాలేని అనుకుంటున్నావా? ఇంతకు ముందు మాకు సహాయం చేయరా అంటే రారా మీరిద్దరు, ఏమనుకుంటున్నారు రా నువ్వు గ్రాని? ఓయ్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, నేను గ్రాని మారిపోయాం, ఒకప్పుడులా కాదు, ఇప్పుడు అన్ని మంచి పనులు చేద్దామని మేమైతే ఫిక్స్ అయ్యాం, కానీ నువ్వు ఇప్పుడు మమ్మల్ని చెడు పనులకు పిలిస్తే ఎలా వస్తాం అనుకున్నావు? మీరు రాకపోతే ఎలా రా, మన జాతిని మీరు అవమానించినట్టే, అందుకే ఈరోజు నా చేతుల్లో నువ్వు చస్తావు, నా తర్వాత మీ గ్రానీని కూడా చంపేస్తా. సెర్బియన్ డాన్సింగ్ లేడీ నీ కాలు మొక్తాను, గ్రానీని మాత్రం ఏం చేయకు. అయ్యో రే చూసావా, వాళ్ళని చెడు పనులకు పిలుస్తుందిరా సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీని ఎన్నిసార్లు చంపినా కూడా చావదా ఏంట్రా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. అయిపోయిందిరా ఇది నా చేతుల్లో అయిపోయింది, అది కాకుండా దాని బ్యాక్ సైడ్ చూడు, మొత్తం అస్థిపంజరంగాల్లో ఉన్నారు, అయిపోయారా మీరందరూ, మా గ్రాండ్ పాని మీరు కిడ్నాప్ చేస్తారా, చచ్చారు మీరందరూ. ఏరా అంత కూడా వచ్చావా, నువ్వు అక్కడవే కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చావా, చచ్చావరా ఈరోజు నా చేతుల్లో, రే అస్థిపంజరంగల్లారా కొట్టండి రా వాణ్ణి. నువ్వు ఎంతమందిని తీసుకొచ్చినా కూడా చచ్చారు మీరందరూ నా చేతుల్లో, లేకపోతే మా గ్రాండ్ పాని కిడ్నాప్ చేస్తారా గ్రాండ్ పాని. అది కాకుండా పాపం గ్రాని ఎంతో ఏడుస్తుంది, అయినా కూడా మీకు మానవత్వం లేదా, అందుకని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అసలు వదిలేదే లేదు. ఏమనుకుంటున్నావు, నువ్వు ఎంతమందిని పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరిని నరికి పడేస్తా, ఈ అంతకుడి గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావేమో, రండిరా చావండిరా ప్రతి ఒక్కరు, మా గ్రాండ్ పాని కిడ్నాప్ చేస్తారా గ్రాండ్ పాని. అందుకడు బాబు కొట్టు, అందుకడు బాబు గట్టిగా కొట్టు, వాళ్ళ తల మొండ వేరే పిల్లలు అంతే, చాలా అంటే చాలా గట్టిగా తగలాలి వాళ్ళకి. అదిగో బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నాడు, వాడిని కూడా కొట్టు. అయిపోయారా మీరందరూ నా చేతుల్లో అయిపోయారు. అమ్మా ఓరి నాయన ఓరి నాయన, రే కొంచెం చూసుకొని కొట్టండి రా, నేను కూడా మనిషినేరా, మీరు అస్థిపంజరాలు కాబట్టి మీకు ఎంత కొట్టినా కూడా ఏం కాదు. ఓ ఓ ఓ రే కొంచెం చూసుకొని కొట్టండి రా, మీ కాలు మొక్తాను. అబ్బా ఓరి నాయన గట్టిగా తగులుతుందే, వామో వామో రే ప్లీజ్ రా వదిలేయండి రా, మీకు దండం పెడతాను. రే అంత కూడా మొత్తానికి నువ్వైతే సగానికి సగం చచ్చినట్టే, ఇంకా పూర్తిగా నిన్ను కూడా చంపేస్తా, కానీ వీళ్ళ ముగ్గురిని చంపిన తర్వాత నిన్ను చంపుతారా? ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడడానికి వస్తారా? ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఒకసారి వెనక్కి చూడు ఎవరు వచ్చారో, నువ్వు వెనక్కి చూసావంటే అప్పుడు ఎవరు వస్తారో ఎవరు రారో నీకే అర్థమవుతుంది. ఎవరు వచ్చారా, ఎవరు వచ్చారో, ఓహో ఓహో మీరు వచ్చారా, మీరు కూడా నా దగ్గర చావడానికే వచ్చారా? చావడానికి రాలేదు, నిన్ను చంపడానికి వచ్చాం. మా ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అయిపోయారు మీరందరూ అయిపోయారు, మీ రాక్షసి జాతిని చంపడానికే మేము వచ్చామే సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఏమనుకుంటున్నావు మా గురించి? ఇక్కడ అవెంజర్స్, అవెంజర్స్ ని ఎవరు ఏం చెయ్యలేరు. అది కాకుండా నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు, నువ్వేం చెయ్యలేవు. ఒక్క దెబ్బకే చచ్చావు, నువ్వేం సెర్బియన్ డాన్సింగ్ లేడీ నాకు అర్థం కావట్లేదు. అది కాకుండా వీణ్ణి కూడా నేను అస్సలు వదిలిపెట్టను, ఇడు వేర్వుల్ఫ్ జాతికి చెందినవాడు కదా. రే నిన్ను ఈరోజు చంపకుండా వదిలిపెట్టను రా, మా ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని ఇక్కడికి వస్తారా మీరు? అయిపోయారా, ఈ హల్కడి పవర్ అంతా మీకు ఈరోజు చూపిస్తారా? ఎలా అంటే ఒక్కొక్కరిని నుజ్జు నుజ్జు చేసి పడేస్తా అంతే, మీరు చచ్చిపోయినా కూడా ఇంకా చంపుతాడ్రా ఈ హల్గడు, అటువంటి పవర్ రా నాది. మొత్తానికి చచ్చినట్టున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా కనబడట్లేదు. ఓకే ఓకే ఇక్కడే ఉన్నావా, నీకు ఎన్ని దెబ్బలు కొట్టినా చావట్లేదేంట్రా, ఈ హల్గడి దెబ్బలు నీకు రుచి ఇంకా కావాలా? ఇంకా ఎంత కొట్టాలరా నిన్ను? సరే సరే ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడికి మేము ఎలా వచ్చామని, మీకైతే డౌట్ రావచ్చు, మాకైతే గ్రాని అంతా చెప్పింది గ్రాండ్ పా ఇలా మిస్ అయ్యాడని. అలా మేము వెతుకుతూ వస్తుండగా మాకు టెలిపోర్ట్లో కనిపించారు, అప్పుడు మేమైతే టెలిపోర్ట్ నుంచి వచ్చి చూస్తూ ఉండగా ఇక్కడ వీళ్ళనైతే కొట్టడం మాకైతే ఏ మాత్రం నచ్చలేదు, అందుకే వీళ్ళకైతే బుద్ధి చెప్పాం. ఇప్పుడు వీళ్ళ కథ ముగిసింది కాబట్టి ఇంకా మనం మన ఇంటికి వెళ్ళి తర్వాత మన గ్రా
గ్రానీ గ్రాండ్ పా పెళ్లి జరపాల్సి ఉంటుంది. మీరైతే చూడ్డానికి రెడీగా ఉన్నారు కదా, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మన గ్రానీ గ్రాండ్ పా పెళ్ళి అయితే జరిగిపోయింది. కానీ ఎలా జరిగిందంటే ఒక ఘనంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. మన షీహల్క్ వచ్చింది, ఐరన్ గర్ల్ వచ్చింది, అలానే చాలామంది అయితే వచ్చారు. ఇందాకలో వచ్చేసరికి మనల్ని కాపాడడానికి అయితే మన హల్క్ గాడు, ఐరన్ మ్యాన్, అలానే ఫ్లాష్, ఇంకా వచ్చేసరికి ఎవరున్నారు, స్పైడర్ మ్యాన్ ఒకడు, వీళ్ళైతే రావడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా. మేమైతే అయిపోతామని చెప్పేసి అనుకున్నాం, కానీ సడన్ గా వీళ్ళైతే వచ్చేసరికి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఓకేలేండి, ఇప్పుడు మన గ్రాండ్ పా గ్రానీ వచ్చేసరికి చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. మీకు కూడా నచ్చినట్లయితే, అదే మన గ్రానీ గ్రాండ్ పాని కలపడం మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అది కాకుండా ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.